నమస్తే అండి రాష్ట్రంలో కొన్ని పరిస్థితులు చూసుకుంటే కనుక ముఖ్యంగా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడుల సంగతి అంటే ఇక్కడ ప్రజలు ఎందుకంటున్నా ఓన్లీ అంటే కొన్ని సెగ్మెంట్ల మీద ఎక్కువ దాడి జరుగుతోంది కదా అంటే రాజకీయంగా చూస్తే అటు ప్రతిపక్షాల మీద దాడి జరుగుతోంది అలాగే వైసీపీ వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అని చెప్పొచ్చు కదా అంటే ఎవరి మీద చేసిన వాళ్ళు ప్రజలే కదండి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు సరే దాన్ని చెప్పడానికి ముందు నేను ఒక భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు అనేది చెప్తాం చాతుర్వర్ణం మయా సృష్టియా అని చెప్పి అన్నారు అంటే ఇక్కడ వర్ణాలు అంటే మళ్ళీ దాన్ని వేరే రకంగా తీసుకోవద్దు అవి పేర్ల పరంగా మాత్రమే చూసుకోవాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేవాళ్ళని నేనే సృష్టించాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది సరే ఇది ఎందుకంటే మనకి సనాతన ధర్మం భారతదేశంలో ఉంది కాబట్టి ఈ సనాతన ధర్మంలో మనకి కేవలం ఈ నాలుగే వర్ణాలు ఉన్నాయి ఇది ఎవరు ఏ పని చేస్తున్నారు ఏం చేయాలన్న దాని మీద మాత్రమే తప్పితే ఇంకా అంతకుమించి మనం ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళద్దు సరే ఇది వచ్చిన తర్వాత మనకి ఈ మొఘలులు వివిధ దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించాలి భారతీయ సంస్కృతిని చంపేయాలి అన్నటువంటి దాంతో కక్ష గట్టి మొత్తం ఏదో చేశారు సరే అయ్యింది అయిన తర్వాత బ్రిటిషర్లు వచ్చి చేసింది మన విద్యా విధానం మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టాలి అని వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు దాంతో ఇంకా స్వాతంత్ర పోరాటం దాకా మనకు వచ్చింది ఈ మధ్యలో ఏమైంది ఇందులో కూడా సబ్ క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు ఇంకా తెగలు కులాలు గ్రూపులు వర్గాలు ఈ రకంగా ముక్కలు 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 అయిపోయింది నాలుగు నుంచి ఇప్పుడు నలభై పైక నలభై కూడా అది మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కదానికి ఈ రకంగా అయిపోయింది సరే ఇది దీనికి ఉపోద్ఘాతం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడే వచ్చేసి ఒక మాట అన్నారు దళితుల మీద దాడులు చాలా హేయం ఎవరు దాడి చేయడానికి వీలు లేదు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పి ఇంకొకటి మాట కూడా అన్నారు ఆయన అన్న మాట ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొత్తం అందరికీ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామంగా సంక్రమించింది ముఖ్యంగా ఏంటంటే హోంమంత్రి ఎస్సీ డీజీపీ ఎస్టీ అయినా సరే రాష్ట్రంలో ఇవి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అన్యాపదేశంగా అనేసారో లేదో ఆ బాగా ఆలోచించే అన్నారో అన్నదానికి కాస్త అనుమానాలు ఉన్నాయి ఎందుకు ఇది జరుగుతోంది ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అధికారంలో ఉన్న వైసీపీనా అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీనా లేదు అసలు రాజకీయంగా పూర్తిగా ఇంకా ఎదగని జనసేన వామపక్షాల ఎవరు ఎవరు దళితుల ముందు దాడి చేస్తున్నారు సరే ఎన్నికల తర్వాత చూసుకుంటే ఎన్నికల ముందు చూసుకుంటే ఎన్నికల ముందు కూడా ఎవరు ఈ దళిత కార్డుని వాడి చేశారు చేశారనేది ప్రజలందరూ చూశారు ఎన్నికల తర్వాత ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి ఎవరికి అన్యాయం జరుగుతోంది అన్న విషయాలు కూడా చూసాం ఎక్కడ తీసుకున్నా సరే తొంభై శాతం కేసుల్లో వైసీపీకి సంబంధించిన నాయకులే ఉంటున్నారు వైసీపీ వాళ్ళే ఉంటున్నారు ఇది నేను చెప్పేటువంటి విషయం కాదు ప్రజలే చెప్తున్నటువంటి విషయం అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడతారు వారి పార్టీ వాళ్ళకి నాయకుడిగా ఆయన చెప్పుకోవాలి తెలుగుదేశం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళకి మోడీ గారో నడ్డా గారో ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పుకుంటారు ఇక్కడ మరి వైసీపీ వాళ్లే తొంభై శాతం ఉన్నారు అని చెప్పినప్పుడు ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇది చెప్పకుండా దీనికి పోలీసులని మాత్రమే బాధ్యులను చేయడం ఏ విధంగా జరుగుతోంది ఇది పోలీసులు పోలీసు అధికారులు కూడా కాస్త ఆలోచించవలసినటువంటి విషయం అంటే దళితుల దాడుల్లో పోలీసులు ఒక్కళ్ళే బలివ్వాలా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటకి డీప్గా వెళ్ళి ఆలోచిస్తే కనుక అర్థం వచ్చేది ఇదే వస్తుంది దళితులపై దాడుల్లో పోలీసులే బల బలి పశువుల వైసీపీ నేతల సంగతి ఏంటి ఇది టాపిక్ అసలు నిజమే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాల ఘటనల్లో ఎక్కువగా పోలీసులని బాధ్యతలు వహించాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే పోలీసు అధికారులకి ఏమన్నా చులకన భావమా లేదు వాళ్ళు అసలు దళితులకి న్యాయం చెయ్యము అని చెప్పి ఏమైనా ప్రతిజ్ఞ చేసి వచ్చారా లేదు కదా మనందరిలాగే చిన్నప్పటి నుంచి చదువుకుని పోలీసు వాళ్ళని కలతోటి పరీక్షలు రాసి పాస్ అయ్యి వచ్చి ఉంటున్నారు పని చేసుకుంటున్నారు ఇలాంటప్పుడు కేవలం వాళ్ళనొక్కళ్ళని దీనికి టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట హోంమంత్రిగా ఒక ఎస్సీ మహిళ డీజీపీగా ఒక ఎస్టీ ఎస్టీ వ్యక్తి ఉన్నప్పుడు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన అడగడం చాలా ఆశ్చర్యం వేస్తోంది ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక అనేక చోట్ల వైసీపీ నేతల ప్రోద్బలంతో మాత్రమే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అనే వాస్తవం బయటకు వస్తుంది దీనికి ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో జరిగినటువంటి ప్రసాదన యువకుడికి శిరోముండనం ఘటన మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలి రాష్ట్రంలో అన్యాయం జరిగింది అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చెయ్యదు ఇక్కడ నాకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఏకంగా రాష్ట్రపతి దాకా వెళ్ళాడు ప్రసాద్ నాకు న్యాయం చేస్తారా నన్ను నక్సలైట్లలో చేరమంటారా అని సరే అక్కడి నుంచి జీఏడి జనార్దన్ గారికి కేసును అప్పగించారు దీని మీద పూర్తిగా విచారణ చేసి నాకు డీటెయిల్స్ కావాలని చెప్పి రాష్ట్రపతి గారు ఉత్తర్వులు ఇచ్చారు అక్కడ న్యాయం జరగలేదు రెండోసారి మళ్ళీ రాష్ట్రపతి గారికి మూడోసారి పిటిషన్ పెట్టాడు ఏం చేయమంటారు నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అని పెడితే ఆయన డైరెక్ట్గా సెంట్రల్ మన న్యాయశాఖకి సామా సామాజిక న్యాయశాఖకి ఆయన ఉత్తర్వులు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇది మొత్తం ఎమర్జెన్సీగా తీసుకోండి ఈ కేసుని సాల్వ్ చేయండి దీన్ని అని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక ఎస్సీ మహిళ ఇక్కడ హోంమంత్రిగా ఉన్నారు గౌరవనీయమైనటువంటి పదవిలో చాలా పవర్ఫుల్ ముఖ్యమంత్రి తర్వాత ఇంకెవరన్నా పవర్ఫుల్ ఉన్నారంటే ఓన్లీ హోమ్ మినిస్టరే ఉంటారు అలాంటి స్థానంలో ఒక మహిళ ఉన్నారు చదువుకున్నారు అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు తన ఎంటైర్ కెరియర్లో ఎక్కడా వెనకడుగు వేయలేదు అన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఆయనకుంది మరి ఇంతమంది ఉద్దాండు ఉన్నప్పుడు దళితుల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో దానికి పోలీసులు మాత్రమే ఎలా బలవుతారు ఈ ప్రసాద్ సంఘటనలో ఒక ట్రైనీ ఎస్ఐ కొత్తగా అప్పుడే జాయిన్ అయ్యాడు కేవలం ఒక వారం రోజులు అయిందో లేదు అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేశారు కానీ ఏ వన్ నుంచి ఏ సెవెన్ దాకా ఉన్నటువంటి ఈ వైసీపీ నేతలు ఎందుకంటే అక్కడ జరిగింది ఇసుక అక్రమాలు జరిగాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే అడ్డుకున్నాడని చెప్పి వైసీపీ నేతల ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి ట్రైనీ ఎస్ఐ అతని మీద కేసు పెట్టడం జరిగింది వాళ్ళతోటి వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇక్కడ మొత్తం ఈ కేసు తీసుకున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే దాదాపుగా సోషల్ మీడియా పోస్ట్ చేస్తే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కనుక విమర్శిస్తే సిఐడి పోలీసులు కావచ్చు జనరల్ పోలీసులు కావచ్చు ఫార్టీ వన్ సిఆర్పిసి అనో ఇంకొకటనో కేసులు పెట్టేసి అర్ధరాత్రి అయినా అపరాత్రైనా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా మరి దళితులకి రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అన్యాయం వైసీపీ నేతల నుంచి తొంభై శాతం పైగా జరుగుతూ ఉంటే పోలీసులు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళ వల్ల మళ్ళీ బాధితులకే ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఇక్కడ పోలీసులని వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించడానికి ఏ ఒక్కరికి హక్కు లేదు ఏమో ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉండొచ్చు తప్పితే అందరినీ దాన్ని కట్టలేము ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి అలాగే ప్రజల భద్రత కోసం పనిచేయాలి ఈ రెండు విషయాల్లో వాళ్ళు తలమనుగలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద మాత్రమే ప్రజలు ఎందుకు పెడుతుంది ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు కానీ అంటే ప్రభుత్వంలో మనదే మన పార్టీయే ఉంది కాబట్టి మనం ఏది చేస్తే చల్లిపోతుంది అన్నటువంటి ఒక భావనలో వైసీపీ నేతలు ఉన్నారా వాళ్ళకి శిక్షలు ఉండవా వాళ్ళ బదులు పోలీసులు ఎందుకు శిక్ష అనుభవించాలి అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య అది తెలిసి చేశారా తెలియకుండా చేశారా అన్నటువంటిది ఎక్కడా తెలియట్లేదు సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా ఒక రకమైన వివక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి విమర్శ చేసిన ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శ చేసిన తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు ఇతరులు అవ్వచ్చు అందరినీ అరెస్ట్ చేస్తారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరినైనా సరే ఏ విధంగానైనా సరే మాట్లాడవచ్చు ఏ విధంగానైనా సరే వాళ్ళని అవమానించవచ్చు అన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు సుప్రీంకోర్టులో ఇప్పటికే సుప్రీంకోర్టుని మొత్తం న్యాయస్థానాల్ని న్యాయ వ్యవస్థని కూడా అత్యంత ఘోరంగా అవమానించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళ నేతలు కొంతమంది ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు పెద్ద రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కావచ్చు ఈ న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి వ్యాఖ్యలకి ఎవరు మాట్లాడరు ఎందుకు సుప్రీంకోర్టు వాళ్ళ మీద సుమో హైకోర్టు సుమోటోగా తీసుకుంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఆ కేసుని తీసుకుంది మొత్తం డీటెయిల్స్ మాకు పంపించండి మేము దీన్ని ఖచ్చితంగా ఎలవ్ చేయము వీళ్ళందరికీ శిక్ష పడి తీరాల్సిందే న్యాయ వ్యవస్థ అనే దానికి ఒక విలువ ఉంది ఆ విలువను తగ్గిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు ప్రధానమంత్రినైనా సరే సామాన్యుడినైనా సరే అని చెప్పి అలాంటప్పుడు మరి వైసీపీకి సంబంధించి ఇంత జరుగుతుంటే కేవలం పోలీసులనే దీనికి బాధ్యత చేస్తూ మాట్లాడడం ఇది అధికారంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాధికారులు తెలుసుకోవాల్సినటువంటిది మీరు పనిచేయాల్సింది ప్రజల కోసం ప్రభుత్వాల కోసం కాదు ప్రభుత్వం అక్కడ ఉన్నది కేవలం మార్గదర్శనం చేయడానికి మాత్రమే పాలసీలు ఏవి మారవు మీరు చేసేటువంటి పని మారదు కానీ కేవలం రాజకీయ ఒత్తిళ్లకు భయపడో ప్రలోభాలకి గురయ్యో దాన్ని ప్రజల మీద చూపిస్తాము అంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనేది ముఖ్యమంత్రి గారి మాటల్లోనే తెలుస్తుంది ప్రసాద్కి సంబంధించి ఈ రోజు దాకా కూడా ముఖ్యమంత్రి గారు ఎటువంటి వ్యాఖ్య చేయలేదు హోమ్ మినిస్టర్ గారు కూడా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు చేయనప్పుడు పోలీసులను అనేటువంటి హక్కు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా లేదు అనేది వాళ్ళు తెలుసుకోవాలి అంతే తప్ప కేవలం పోలీసుల్ని ఇక్కడ బలిపలుసులు చేసేలాగా ప్రజల దృష్టిలో ప్రతిపక్షాల దృష్టిలో కేవలం పోలీసులు అంటే వైసీపీకి మాత్రమే పనిచేస్తారు అనేటువంటి విధంగా ఇటు అధికారులు పనిచేయకూడదు ప్రభుత్వం కూడా అలా చేయించుకోకూడదు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం రోజున పదవుల్లోకి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేయడం తగదు అని చెప్పి ప్రజలు సూచిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ దళితుల మీద దాడులు అనేవి సర్వత్రా ఖండించదగినవి వాళ్ళు కూడా ప్రజలే ప్రజలు రాజ్యాంగం రాజ్యాంగ పరంగా ప్రజలందరూ సమానమే రాజ్యాంగానికి ప్రతి ఒక్కళ్ళకి హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి అందరికీ ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి